రాజకీయంలో ప్రప్రథమ డెమోక్రసీలో ప్రప్రథమంగా మనం చేయవలసింది డయాస్ డిబేట్ అదే డెమోక్రసీ డెలిబరేట్ చేయాలి డిబేట్ చేయాలి ఇది ఏ రకంగా తప్పో ఇంప్రెస్ చేయాలి ఎప్పుడైతే ఇది మనం చేయటం వల్ల దేశవ్యాప్తంగా దెబ్బతింటామో అని అనుకుంటారో మన మోడీ గారు ఎలాగైతే 18 నెలల్లో ఇస్తానని ఎబెన్స్ పెడతానని చెప్పి అన్నాడో స్టీల్ ప్లాంట్ కూడా ఖచ్చితంగా అంగీకరించేస్తారు ఇది అంత అంత పెద్ద ప్రమాదకరమైనది కూడా కాదు దీనికి పెద్ద ఏదో అక్కడ వాళ్ళలా వచ్చి టెంట్లు వేసుకుని లంగర్లు వేసుకుని భోజనాలు తింటూ నెల తరబడి కూర్చోక్కల టెంట్లు వేయక్కల ఊరేగింపులు చేయక్కల ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్న ఎంపీలు మొత్తం అందరూ ఒక తాటి మీదకి రండి ఈ ఇష్యూలో మాకు పార్టీ లేవని ఒక మీటింగ్ పిలవండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పిలవండి ఆయన ఉంటేనే కూర్చొని ఉన్నా కుదరదు అసెంబ్లీలో కూర్చుంటున్నారుగా ఆయన ఆచవరా మీరు ఈచవరా సిపిఐ పార్టీ వాళ్ళకి సిపిఎం పార్టీ వాళ్ళకి లోక్సభలో రాజ్యసభలో ప్రాతినిధ్యాలు ఉన్నాయి సిపిఐ పిలవండి సిపిఎం పిలవండి జనసేన పిలవండి బీజేపీ పిలవండి ఎందుకంటే అందరూ ఎస్ అంటున్నారు ఇప్పుడు మీరు వాళ్ళని పిలిచే కన్విన్స్ చేయకల అందరూ దీనికి అంగీకరించారు ఒకసారి అందరిని పిలవండి పిలిచి ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఇది ప్రపోజల్ నాకు ఇష్టం లేదు మీకు ఇష్టం లేదు మిగతా విషయాలు మాట్లాడుకోవద్దు నిమ్మగడ్డ విషయం పంచాయతీ ఎలక్షన్లు ఈ గొడవలన్నీ పక్కన పెట్టండి ఈయన తుక్కు కింద కొనుక్కుందామని చూస్తున్నాడు ఆయన ఏమో కొనుక్కుంటే మేమే స్టేట్ గవర్నమెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇవన్నీ పక్కన పెట్టండి స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దాం అని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయించడానికి ఏం చేయాలి పార్లమెంట్ జరుగుతోంది ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ వాడు కూడా దీనివల్ల నాకు ఎలక్షన్ లో దెబ్బ వస్తుంది అంటే ఆ పని చేయరు సోము వీర్రాజు గారు నేను అనుకోవటం కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఆల్ ఇండియా పార్టీ పర్మిషన్ తీసుకున్న మాటల్లా మేము వెళ్ళి ఆపుతాం దీన్ని అని చెప్పి ఆయన అనేశాడు వెంటనే ఎందుకంటే ఇది చాలా తప్పు అని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు తర్వాత ఆయన సమాధానం చెప్పుకుంటాడు ముందు ఇమ్మీడియట్ గా పబ్లిక్ తోటి జరుగుతున్న దాని మీద పబ్లిక్ రియాక్షన్ నెగిటివ్ గా ఉంటుంది అని తెలుసు కాబట్టి వెంటనే ఆయన చెప్పేశాడు నేను మీటింగ్ పెడతానంటే నన్ను రోజు బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో మామూలుగా తిట్టట్లే ఆయన నేను మీటింగ్ పెడతానని ఆయన ఫోన్ చేస్తే వస్తానని చెప్పాడు ఆయన రాలేకపోతే ఒకవేళ బిజీగా ఉంటే ఎవరో ఒకళ్ళు పంపించుండు చాలా పాజిటివ్ గా మాట్లాడాడు సో ఈ ఇష్యూ ఇప్పుడు మన అహంకారాలు కొద్దిగా తగ్గించుకుని ఈగోలు కొంచెం తగ్గించుకుని నలుగురిని పిలిచి దీన్ని ట్యాక్ట్ఫుల్ గా దీంట్లో మళ్ళీ ఇది ఇందులోంచి బయటపడితే ఎవడికి ప్లస్ అవుతాం జగన్మోహన్ రెడ్డి ప్లస్ అయిపోతాడేమో అని తెలుగుదేశం తెలుగుదేశాన్ని కలుపుకెళ్తే తెలుగుదేశం ప్లస్ అయిపోతుందేమో అని జగన్మోహన్ రెడ్డి ఇది ఎవరో ప్లస్ మైనస్ ఏది కాదు ఇది మన రైట్ ఇది ఇది నేను రోడ్డు మీద నడిచెళ్తుంటే పోలీస్ పక్క నుంచి వెళ్ళిపోతున్నాను లాఠీ పెట్టి కొట్టలేదంటే అది ఎవడకో క్రెడిట్ కాదు కొట్టడానికి లేదు నా రైట్ రోడ్డు మీద నడిచెళ్తాం చూసారండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాబట్టి మిమ్మల్ని కొట్టకుండా వదిలేశారండి చంద్రబాబు గారు అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కొట్టకుండా వదిలేశారు ఇప్పుడు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కొట్టడం అనేది తప్పయా నువ్వు దెబ్బతింటావు ఇది అన్ని ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకం ఏ రకంగా కూడా నువ్వు ఐజాక్ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి ప్రైవేట్ చేతిలో అమ్మేయడానికి కుదరదు ఎందుకంటే అది వెరీ రిచ్ ప్లాంట్ చాలా ఐడియాలజికల్ లొకేషన్ లో ఉంది అంత ఐడియల్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్లాంట్ బహుశా నాకు తెలిసి ఎక్కడా లేదు అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ అన్నారు విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఎంత త్వరితగతిన విశాఖపట్నం పెరిగిందో నేను చూశాను అప్పటికే నాకు మైనార్టీ తీరిపోయి పెద్దవాడిని అయ్యాను వైజాగ్ వెళ్ళటం రావటం తెలుసు వైజాగ్ లో ఫ్రెండ్స్ ఉన్నారు స్టీల్ ప్లాంట్ వల్లే విశాఖపట్నం ఈవేళ ఆ స్థాయిలోకి వచ్చింది ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కి వెళ్ళిపోతే నష్టమే లేదని అనుకోకండి ప్రైవేట్కి వెళ్ళిపోతే వచ్చేటువంటి మొట్టమొదటి నష్టం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఈవేళ అక్కడ 18,000 మంది దాకా రెగ్యులర్ గా పనిచేస్తున్నారు మిల్లు అందులో లోపల 18,000 కుటుంబాలు అంటే సుమారుగా ఒక 70-80,000 మంది జనాభా దాని మీద డైరెక్ట్ గా ఆధారపడున్నారు ఇది కాకుండా అలైడ్ ఇండస్ట్రీస్ మీద ఒక 3 లక్షల మంది ఆధారపడున్నారు ఇండస్ట్రీస్ మీద ఇండస్ట్రీస్ కాకుండా కాఫీ హోటల్స్ కానీ సినిమా హాల్స్ కానీ హోటల్స్ కానీ వేరే వ్యాపారాలు ఆ ప్రాంతం పెరగటం వల్ల వచ్చినటువంటి వేరే వ్యాపారాలు
అది ఒక ఉక్కు నగరం. విశాఖపట్నం అనేది ఒక ఉక్కు నగరంగా మారిపోయింది. దీంట్లో ప్రైవేట్ వాళ్ళు రాగానే దాన్ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తారు. అదొక పెద్ద ఆందోళన. రెండో ఆందోళన అండ్యూ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ పార్టీస్. అంటే ఎవడకో ప్రైవేట్ వాడిని తీసుకెళ్ళి అప్పచెప్తే వాడు ఒక్కసారిగా ఇవాళ ఏషియాలోనే టాప్ వాళ్ళంతా మన ఇండియాలో ఉన్నారు. ఇంత పావర్టీ ఉండి కూడా ప్రపంచంలో టాప్ 10 ఎవరురా అంటే మన ఇండియా వాళ్ళు ఉన్నారు, రిచెస్ట్. అలాంటి వాళ్ళు ఇంకా ఒక 100,000 కోట్ల 200,000 కోట్ల పెరగటానికి ఉపయోగపడుతుంది తప్ప మన దేశానికి దీనికి ఉపయోగపడేది ఏమీ ఉండదు. ఇంకొకటి ఇంకొకటి రిచ్ చేస్తున్నాం. ఈ రెండే ప్రధానమైనటువంటి ఆందోళన. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఫ్యాక్టరీ రూపురేఖలే మారిపోతాయి, వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు, ఇక లోకల్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు, ప్రాఫిట్లు లాస్లు ఇంకా వాళ్ళ ఇష్టం, ఆ ప్రాఫిట్ ఏమొచ్చిందో అది వాళ్ళదవుతుంది. మనది ఈ స్టీల్ ప్లాంట్ అనే ఫీలింగ్ పోతుంది. దయచేసి నిజంగా అది లాస్లోకి వచ్చేసి ఎక్కడి నుంచే మీ జేబుల్లోంచి లాక్కుని దాన్ని అన్నాళ్ళు పోషించాం ఏంటిది అని మన్మోహన్ సింగ్ గారి టైంలోనూ జరిగింది, వాజ్పేయి గారి టైంలోనూ జరిగింది. ఏవేవైతే నష్టాలు వస్తున్నాయో లెక్కలేసి కొన్ని అమ్మేశారు. కానీ ఇదేంటివి, ఇంత పెద్ద ప్రజల సెంటిమెంట్స్ తోటి ముడిపడి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నాం అని ప్రకటించడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది లాస్ మేకింగ్ కానే కాదు, అది అది క్రియేటెడ్ లాస్. లాస్ మేకింగ్ కాదు స్టీల్ ప్లాంట్, ఖచ్చితంగా ప్రాఫిట్స్లోకి వస్తుంది. అందుకని క్యాపిటలిస్టిక్ థీరీలో ఏదైతే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 10% చేస్తే వీళ్ళు 110% చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజున వాజ్పేయి గారు వాళ్ళందరూ ఉండేవారు, మోడీ గారు లేడప్పటికి పూర్తిగా వ్యతిరేకించారు. మన్మోహన్ సింగ్ గారు చేస్తున్నదే ప్రతిదీ పార్లమెంట్లో కన్విన్స్ చేసి చేసుకోవాల్సి వచ్చింది. ఈవేళ ఏం లేదు, వాళ్ళు నీతి ఆయోగ్ అనే వాళ్ళు ఇచ్చారు. నీతి ఆయోగ్ ఏమిచ్చింది అంతకుముందు చెప్పాను కదా, నీతి ఆయోగ్ నేషనల్ ప్రాజెక్ట్ కింద ఇవ్వడానికి వీల్లేదని చెప్పింది పోలవరాన్ని. నీతి ఆయోగ్ మెట్రో రైల్ లేదని చెప్పింది. నీతి ఆయోగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదని చెప్పింది. పార్లమెంట్ కన్నా చట్టాల కన్నా అన్నిటికన్నా అతీతంగా నీతి ఆయోగ్ అన్నవాడు రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు అవే అమలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ ఏముంది అసలు, ఓన్లీ అడ్వైజరీ బాడీ. ఇంకో విషయం, ఇప్పుడే దేశాయ్ గారు ఇచ్చారు, ఇదే వైజాగ్లో ఒక జింక్ ప్లాంట్ ఉండేది, జింక్ ప్లాంట్. ఆ జింక్ ప్లాంట్ కూడా ఇలాగే అమ్మేశారు. ఎందుకంటే పనిచేయడం కాదు, దాని ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు. దానికి ఏదో 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఎంత ఉందో కరెక్ట్ గా తెలియదు, కానీ ఆ ఎకరాలన్నీ కూడా ఇళ్ల స్థలాల కింద అమ్మేసుకున్నారు. ఊరు మధ్యలోకి వచ్చేసింది అది, ఇళ్ల స్థలాల కింద అమ్మేసుకున్నారు. ఎవడమ్ముకున్నాడు, ఎవడైతే అది కొనుక్కున్నాడో ప్రైవేట్ పార్టీ వాడు అమ్ముకున్నాడు. జింకు గవర్నమెంట్దే, ఇది గవర్నమెంట్దే, స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్దే. ఇంకా వరుస ఇప్పుడు వాట్సాప్ లో పెడుతున్నారండి, ఎన్ని అమ్మేశారో ఈ లిస్టులు ఇవన్నీ పెడుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది. కట్టడానికి ఇన్ని ఏళ్ళు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టి మనకు ఏదైనా మన ఆస్తి ఒకటి అమ్మేయాలంటే తెలియకుండానే కళ్ళమని నీళ్ళు తిరుగుతాయి. మన ఆస్తి కాదు అది, తాతలు ఎవరో సంపాదించి పెట్టిన దాన్ని కూడా మనం అమ్మలేము. ఎందుకంటే సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది. పిల్లల చదువు కోసం ఇంకో దానికోసం అమ్ముతున్నప్పుడు కూడా అయ్యయ్యో ఇదేంటరా ఇంకా అమ్ముకోక తప్పదా, ఎక్కడైనా తాకట్టు పెట్టి తర్వాత విడిపించుకోగలమేమో అనేక ఆలోచనలు చేస్తాం. అటువంటిది ఎలా ఎప్పుడు ఎలా అమ్మేశారో తెలియకుండా అమ్మిపారేశారు. ఇది ఈ దేశానికి సూట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పటికి కూడా 40% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో పావర్టీ లైన్. ఇలాంటి దేశంలో మీరు ఆస్తులు అమ్మేసి రిచ్ చేసి ఊర్లు ఇంకా మనకు డబ్బు పంపు చేయడం అనేది ఒకే ఒక లక్ష్యం కావాలి. ప్రజల జోబులోకి డబ్బు వెళ్ళాలి, దానికి ఏం చేయాలి, రూపాయి ఇస్తే ఆ పని చేస్తాడు. ఎందుకంటే 10 మంది ఉన్నాం, పని ఒకటే ఉంది, రూపాయికి ఆ పని చేసేవాడు వస్తాడు. కానీ 10 రూపాయలు మాత్రం ఇచ్చి తీరాలని ఎందుకు పెట్టాం, డబ్బు పంపవాలి. వాడి చేతిలోకి వెళ్తుంటే ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తాడు. బిలో పావర్టీ లేని వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఆస్తులు కొనుక్కున్నాం, షేర్ మార్కెట్లో షేర్లు కొనుక్కోవడం చేయరు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం పెంచుతారు. సైకిల్ మీద తిరిగేవాడు మోపెడ్ కొనుక్కుంటాడు, ఓ టీవీఎస్ కొనుక్కుంటాడు, టీవీఎస్ తిరిగేవాడు స్కూటర్ కొనుక్కుంటాడు. కొనుక్కున్న ప్రతి వస్తువు మీద డబ్బు
40% దాకా దరిదాపుల్లో 40-50% మళ్ళీ గవర్నమెంట్ గడిపోతుంది. ఎకానమిస్టులు చేసే ఆలోచన ఇది, ఎలా డబ్బు పంపు చేయాలి అని.